गुंटूर जिला प्रभुत्व जूनियर कॉलेज आवरण एससी हॉस्टल कोविड केयर सेंटर राज्यसभा सभ्यु मोपिदेवी वेंकटरमणराव संदर्शिंचारु अनंतरम रेंडो विड़ता वैक्सीन वेयिंचुकुन्नारु वाईसीपी पट्टण अध्यक्षुडु गड्डम राधाकृष्ण मुन्सिपल चेयरमैन कट्टामंगा मुन्सिपल कमिश्नर विजय सारथि एमआरओ विजयश्री तदितरुलु पाल्गोन्नारु मोपिदेवी मीडिया तो मात्लाडुतू ప్రజలందరూ వాక్సిన్ ని వేయించుకోవాలని మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని ప్రజలందరూ తగు జాగృతలు తీసుకొని ఎవరి వ్యక్తిగత ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలని సూచించారు. అదే విధంగా రేపల్లెలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ 25 బెడ్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అలాగే క్వారంటైన్ సెంటర్లో 100 పడకలు ఏర్పాటు చేయించామని తెలిపారు. అయితే అవసరమైన మందులు బయట నుంచి కొనుగోలు చేసైనా నియోజకవర్గంలో కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎవరూ అధైర్యపడవద్దని ప్రజలందరూ అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఒక సునామీలా చుట్టుకొంటూ వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా జాతీయ స్థాయిలో గానివండి రాష్ట్ర స్థాయిలో గానివండి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యల ద్వారా ఈ బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వేవ్లో ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుని ఎక్కువగా ఈ కోవిడ్ బారిన పడకుండా ప్రజలను కాపాడటానికి దాని బారిన పడినటువంటి ప్రజలను కాపాడటానికి ఎలాంటి సహాయ సహకారాలు చర్యలు తీసుకుని జాతీయ స్థాయిలోనే ఒక మంచి గుర్తింపు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందో అదే విధంగా ఈ సెకండ్ వేవ్ లో కూడాను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యమంత్రి గారు ఈ బాధిత వర్గాలను ఆదుకోవడానికి అన్ని రకాల సహాయక చర్యలు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మా వైపు నుంచి ఒక ప్రజాప్రతినిధిగా పెద్దలందరూ మేమందరం కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వ్యాధి వచ్చి ఆ సింప్టమ్స్ కనపడినప్పుడు ప్రారంభంలోనే టెస్ట్ చేయించుకుని ముందస్తుగా సరైన వైద్యం చేయించుకుంటే ఎక్కడ భయపడాల్సిన పని లేదు. మన స్థాయిలో మన దగ్గర క్యూర్ అవుతుంది. ముందస్తుగా జాగ్రత్త పడి ఆ వైద్యాన్ని ఆ వ్యాధిని నయం చేసుకునే అవకాశం ఈరోజు మన ప్రాంత ప్రజలకి. ఈరోజు రేపల్లిలోనే మన ఈ డిగ్రీ కాలేజ్ బీసీ హాస్టల్లోనే 100 పడకలతోటి క్వారంటైన్ సెంటరు మన గవర్నమెంట్ హాస్పిటల్ రేపల్లె గవర్నమెంట్ హాస్పిటల్లో 25 బెడ్లతోటి ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రేపో మాపో కొందరు దాతల యొక్క సహకారంతో మా ప్రయత్నంతో ప్రభుత్వ సహకారంతో రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కూడా అవసరమైన వ్యక్తికి రేపల్లెలోనే ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆక్సిజన్ ఫెసిలిటీకి వచ్చేసరికి మనకున్నది లిమిటెడ్గా ఉన్న 25 బెడ్లు. కోవిడ్ అంటేనే ప్రతి వ్యక్తి కూడా నాకు ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ కావాలని ఒక సైకలాజికల్గా డిప్రెషన్లోకి ఆ ఫీలింగ్లోకి వెళ్తున్నారు. సాచురేషన్ లెవెల్స్ ఏ మేరకు ఉన్నాయి అవసరం ఉందా లేదా డిసైడ్ చేయాల్సిన డాక్టర్స్. సో అది అర్థం చేసుకోమని చెప్పి ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాం. రెండవది భయం. వ్యాధి వచ్చి నయం కాక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో సామెత ఉంది బతుకుంటే బలు సాగితేనే వచ్చని. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదో వ్యాపారాలు చేసి 100 రూపాయలు సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన కన్నా కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి దానికి అవసరమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు ప్రభుత్వ నిర్ణయాల మేరకు నిబంధనల మేరకు స్థానికంగా పరిస్థితుల మేరకు పాటించవలసిందే. ఆల్రెడీ కంటిన్యూ చేయమని చెప్పాను దానికి అనుగుణంగానే ఉంటుంది.